ఎవరి కొమ్మ నరికేసింది తెలియదు బాబు తీసి పక్కనండి చెప్పండి మా ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది విషయం ఏంటో నాకు కూడా తెలియదు ఇదంతా రాజశేఖర్ గారి పనే పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు ఇది నరికినట్లేదు విరగొట్టినట్టు ఉంది అవునరా మామ శివ అర్జుడు నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు వచ్చినాడు దేన్ని తీసుకెళ్లలేదు అయితే ఖచ్చితంగా ఏదో పెట్టేవాళ్ళు ఉంటాడు అన్ని చోట్ల వెతకడానికి 1/2 గంట అవుతుంది అలాగే పోలీసులు వచ్చేస్తారు మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 గంట తర్వాత రండి నాన్న సరే అన్ని దించడి అమ్మగారు గుడికి వెళ్ళారు అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు ఉండండి ఫోన్ చేసి రమ్మంటాను ఆ తిళ్ళని చూసారా చూసాడా లోపల చూసారా లేదురా ఏంటి సార్ పెద్ద టీమ్ తో వచ్చారు ఆ పచ్చరా చూస్తాను నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారయ్యా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సచ్ వారెంట్ ఉంది వాడు తిన్నే పెట్టి ఉంటాడు రండి ఎవరో చెప్పి పెట్టినట్టు దిళ్ళనైనా తదేకంగా చూస్తారేంటి సార్ పచ్చ దిండు సార్ ఏ బుచ్చు లేదు ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా ఇల్లు మొత్తం ఎదిగేశాం ఎక్కడా లేదు కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి మిస్టర్ వీరభద్రం ఓసారి స్టేషన్ వచ్చి వెళ్ళండి ఎందుకు మీ ఇల్లు అంతా సోదా చేశాం కదా ఏమి దొరకలేదని రాసి ఇచ్చి వెళ్ళండి నమస్తే డిఎస్పీ సార్ కొత్తగా స్టేషన్ వచ్చి రాసి ఇచ్చేసి వెళ్ళమంటారేంటి ఎందుకు రావాలి చట్ట ప్రకారం మీరు వెతుకుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసి ఇచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి అర్థమైందా ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు తప్పు డిఎస్పీ సార్ ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే ఏంటి ఎవరైనా చెప్పి పంపించారా అందరూ వీడియో తీస్తున్నారు వాడు మాత్రం వీడియో తీయట్లేదు అట్టు చూడండి 1/2 గంట ముందు మీరు రావడం మాట్లాడడం ఇంట్లోకి వెళ్ళడం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి ఈ వీడియో నేను సీఎం సెల్కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి మీ ఉద్యోగం పోయిందని మీ సెల్కి మెసేజ్ వస్తుంది ఏంటి పంపించమంటారా తమర్ సెల్ రింగ్ అవుతున్నట్టుంది పని పూర్తయిందా ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు ఇక్కడ జరిగిందంతా వీడియో కూడా తీశారు నేనేం చేయలేకపోతున్నాను జాగ్రత్త కావాలండి డిఎస్పీ సార్ ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తి పుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు దుండపోతా దుండపోతా ఒక దొంగని పొగడతాం ఏంటి ఉద్యోగం మార్చుకో అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండత అవుతాడు అన్న మంత్రి గారిని మీటే దండయ్యాలి ఇప్పుడు చూడటం వీలు కాదు ఆయన బిజీగా ఉన్నారు వెళ్ళండి అటు చూడవయ్యా ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు వాటి పైకి పంపించు కదా ఉంది వాడు తిక్క తిక్కగా వాగుతాడు ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాం నమస్తే అన్న చెప్పండి కొట్టండి అయ్యా ఏంటి మంత్రి గారు మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది అనుకుంది ఏదో జరిగినట్టు టెన్షన్ కనిపిస్తుంది మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి ఉంటుంది సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చెప్పండి కొట్టేశారు ఇక నేను బయలుదేరాను సార్ డిఎస్పీ సార్ మీ సెల్ లో కెమెరా ఆన్ అయింది ఆఫ్ చేయండి సార్ బ్యాటరీ లో అవుతుంది వస్తాను సార్ ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనపడతాడు అది కాదు కమ్యూనికేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది అయ్యా ఫోన్ ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడ ఫోన్ చేశారని చూస్తున్నారా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా మా ఇంట్లో చెప్పులు వేసుకుని మా నాన్న కూడా రారు పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా పీక్తావురా ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా డబ్బు పెట్టేసావు సిగ్నల్ ఇవ్వడానికే
నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ బోర్డ్, కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. యజమాని నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది, నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. ఏంటి మంత్రి ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు, నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు బయట నుంచి ఉన్న నీ బయట కార్. చెప్పరా, చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జయ్య గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసింది యాంటీ కరప్షన్ కో సిబిఐ కో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 పిల్ల కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు.